ఆస్తి వివాదాలలో సొంత తమ్ముడినే హత్య చేసిన అన్న గుంటూరు జిల్లా రేఫల్ నియోజకవర్గం నిజాంపట్నం గ్రామానికి చెందిన నాగరాజు మార్చి 3వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో నాగరాజు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి ఇచ్చిన 22 ఎకరాల రొయ్యల చెరువుల వద్ద ఏర్పడిన ఆస్తి వివాదం ఈ హత్యకు దారి తీసిందని డిఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. నిందితులు కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, సేరు నాగరాజు, వల్లభనేని నాగబాబులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని డిఎస్పీ తెలిపారు. నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామంలో మార్చి 3వ తారీఖున కొక్కిలిగడ్డ నాగరాజు అనే అతను అనుమానాస్పద మృతిగా ఇంట్లో చనిపోవడం జరిగింది. వారి యొక్క మదర్ వాళ్ళ యొక్క తల్లి గారి రిపోర్ట్ మేరకు కేసుని నిజాంపట్నంలో 174 సిఆర్పిసి కేసు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది. చనిపోయినప్పుడు అతను బెడ్ మీద బ్లడ్ వామిటింగ్ చేసుకొని అనుమానాస్పదంగా ఉంటే దాని మీద మేము కేసు నమోదు చేసి ఎస్ఐ గారు దర్యాప్తుల భాగంగా ఆ యొక్క ఏదైతే బ్లడ్ వామిటింగ్స్ అయ్యి ఉన్నాయో అవన్నీ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపడం, అలాగే ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో విచారించగా ఇది అనుమానాస్పద మృతి కాదు, ఇది మర్డర్ కేసుగా అతను చంపబడినట్లుగా మాకు రుజువైంది. దాని మీద మాకు 7వ తారీఖున డాక్టర్ గారు ఇచ్చిన ఫైనల్ ఒపీనియన్ మీద దీన్ని 174 కేసు నుంచి మర్డర్ కేసుగా కేసుని ఆర్డర్ చేసి మా సిఐ రేపల్ల రూరల్ సిఐ శ్రీనివాసరావు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈ కేసులో సొంత అన్నయ్య